ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో సోంపు టీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మనకి సోంపు అనేది ఇలా టీ రూపంలో కానీ లేదా సోంపు నానబెట్టుకొని తినడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో చెప్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ సోంపు వల్ల మనకి జీర్ణశక్తి అనేది పెంచుతుంది, అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది ఫ్రెండ్స్. బ్లడ్ ప్రెషర్ కానీ మనకి ఈ సోంపు తినటం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. అవి రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు ఇందులోనే సోంపు అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకొని నేను క్రష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సోంపు అనేది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు తీసుకున్నట్లయితే బరువు కూడా తగ్గుతారు, మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఈ సోంపు టీ అనేది. ఇప్పుడు ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ సోంపు క్రష్ చేసుకున్న సోంపు అనేది ఇందులో వేసుకొని మనం మరిగించుకోవాలి ఫ్రెండ్స్. మీరు స్వీట్ కావాలనుకున్నట్లయితే కొంచెం రవ్వ బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఈ విధంగా తాగేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఒక నిమిషం పాటు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీని మీద ఈ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టేసి 2 నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలి. తర్వాత వచ్చేసి ఇలా ప్లేట్ తీసి మనం టీ ఫిల్టర్ సహాయంతో వడకట్టుకున్నట్లయితే మనకి సోంపు టీ రెడీ అయిపోతుంది. ఇది రోజుకు వచ్చేసి 2 టైమ్స్ తీసుకున్నట్లయితే మనకి మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సోంపుని వేడి నీటిలో కానీ లేదా నానబెట్టైనా మనం తీసుకోవచ్చు. డైలీ పరగడుపుని తీసుకున్నట్లయితే ఇంకా మంచిగా పనిచేస్తుంది. ఇవి వేడి వాటర్లో అంటే మనం టీ అయితే ఎలా తాగుతామో ఆ విధంగా ఈ సోంపు టీ అనేది కూడా మనం తాగినట్లయితే మనకి చక్కగా వెయిట్ లాస్ కానీ అట్లా సోంపు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.